ఓకే గోధుమ తాలికల పాయసం చేయబోతున్నాను ఇప్పుడు నేను. సో దానికి కావాల్సిన పదార్థాలు కూడా రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో ఫస్ట్ అందులో ఆ స్టవ్లో నీళ్లు పోసుకుందాం. నీళ్లు కొంచెం మరిగిన తర్వాత బియ్యపిండి వేసుకుందాం. ఓకే నీళ్ళు మరగడానికి టైం పడుద్ది. సో ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. ఓకే నాకు ఒక స్పూన్ ఇచ్చి నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు బాదం వేసుకుందాం. జీడిపప్పు లోపల మధ్య కట్ చేసి పెట్టుకుంటాను. ఓకే నీళ్ళు ఎంతవరకు వచ్చింది? అవుతుంది అవుతుంది. నెయ్యి కూడా వేడెక్కింది. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను అండ్ అలాగే బాదం. బాదం కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుంటే తొందరగా వేగిపోద్ది, లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. బట్ ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. సో ఇక్కడ వాటర్ మరిగింది. మనం బియ్యపిండిని ఉండలు కాకుండా ఉండాలంటే ఫ్లేమ్ తగ్గించేసుకొని, సో తాలికలు అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు ప్రతి ఒక్కరికి, బియ్యపిండిని బాగా ఉడికించి దాన్ని మనం తాలికలా తయారు చేసుకుంటాం. సో వినాయక చవితికి అప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం. ఓకే ఇప్పుడు కొద్దిగా సోంపు కొద్దిగా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. కొబ్బరి పొడి స్పూన్ ఇవ్వ. కొబ్బరి పొడి అండ్ గోధుమ రవ్వ. ఇదంతా వేగాల బాగా. ఇది వేసి వేపుకుందాం. సో పాయసం రకరకాలుగా తయారు చేసుకోవచ్చు మనం. రెగ్యులర్ పాయసం కాకుండా ఇలా పండగలప్పుడు ఒకటే వేలో కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా. ఇప్పుడు గోధుమ పిండి వేద్దాం. గోధుమ రవ్వ వేసుకొని తర్వాత గోధుమ పిండి కూడా వేసుకోండి. చాలు చాలు, కొంచెం రవ్వ ఎక్కువ వేసుకోవచ్చు, పిండి మాత్రం తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకోవాలి. బాగా వేపి బెల్లం కూడా వేసుకుందాం. ఇది బెల్లం కోరు. చాలు చాలు, నేను కలుపుతాను. తగినంతగా వేసుకోవాలి బెల్లం. నువ్వు నీళ్లు వేసేసి చాలు. తాలికలు కూడా వేయాలి. ఓకే ఓకే. సో మా గురుగారు కలుపుతూనే ఉంటారు, బాగా కలుపుతూ ఉండండి. లోపల నేను మీకు తాలికలు రెడీ చేసి ఇచ్చేస్తా. చల్లగానే అయింది. ఆల్ రైట్. సో చిన్నప్పుడు వినాయక చవితికి ఇంట్లో ఈ తాలికలు అది పిల్లలకి అప్పచెప్తారు, చుట్టండి రా బాగా చుట్టండి రా అంటే ఇదిగో ఇలా చుట్టుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే తాలికలు ఎంత పల్చగా తయారు చేస్తే మనకి ఆ టేస్ట్ అంత ఉంటుంది.
సో గట్టిగా చేసామనుకోండి అది ఉండలు ఉండలుగా ఉంటుంది, బాగోదు. సో తాలికలు ఎప్పుడు కొంచెం పలచగానే ఇలా చేసుకుంటూ పోతే అది ఒక తాళ్ళు అవుద్ది, దాన్ని కట్ చేసేసుకోవాలంతే. ఓకే, ఇది కూడా బాగా దగ్గర పడింది. సో ఉడికిపోయిన పిండిని కొంచెం చల్లబెట్టుకొని ఆ తర్వాత ఇలా పాలికలు చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతాయి. మాక్సిమం పలచగా. నేను కూడా చుట్టాలా? మీరు ఇప్పుడు దొడ్డులా? నేను దారంలో చుడితే మా గురువు గారు పురుకోసలో చుడతారు, అందుకే నేను వద్దు అంటున్నా. లేదు, సన్నగానే చుడతా. లేదు, చుట్టూ చూపియండి నాకు ఒకటి. ఆర్ది తయారు చేసేటప్పుడు దాంట్లో పాలకీలతో పాటు ఉండలు కూడా వేస్తారు చూసారా, ఆ ఉండల పని అప్పచెప్పాలి. చిన్నప్పుడు ఏదో ఆట ఆడేవాళ్ళం కదా, అలా ఉంది. ఏంటది ఇవన్నీ కలిపితే అంత దొడ్డుగా ఉంటుంది. నేను ఇంకా ఎలా చేసుకోవాలంటే ఇవి ఇలా నలిపేస్తూ ఉంటే అలా వెళ్ళిపోద్ది. చేతికి అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఇలా పిండి వేసుకొని ఓకే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసింది లేసేద్దాం. తాలికలు రెడీ. సో మూత పెట్టేస్తే అది పర్ఫెక్ట్గా తాలికలు కూడా ఉడికిపోతాయి. ఓకే, సో పర్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఆఫ్ చేసేస్తున్నా. దీంతో కలుపుకోండి. ముందు ప్రసాదానికి తీస్తాం. ఇది అమ్మవారికి ప్రసాదం పెట్టేసి ఎక్కడ పెట్టి అలా ఎప్పటి వరకు వేస్తారు? ఇటువంటి నేను వేస్తా. చూసారు కదండి గోధుమ తాలికలు ఎలా తయారు చేసుకోవాలో. మరొకసారి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేద్దాం. గోధుమ తాలికల పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, బాదం 1 టేబుల్ స్పూన్, సోంపు 1/2 టేబుల్ స్పూన్, కాజు 1 టేబుల్ స్పూన్, బెల్లం తురుము 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ రవ్వ 1 కప్పు. గోధుమ తాలికల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నీళ్లు పోసుకుని కొంచెం మరిగించిన తర్వాత బియ్యపిండి వేసి కలుపుకుని కాస్త చల్లారాక తాలికల్లాగా చుట్టుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, బాదం, సోంపు, కొబ్బరి పొడి, గోధుమ రవ్వ వేసి బాగా వేయించుకుని గోధుమ పిండి, బెల్లం వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకుని తాలికలు వేసి మరికాస్త ఉడికించుకుని సర్వ్ చేసుకుంటే గోధుమ తాలికల పాయసం రెడీ.